బీసీల అభివృద్ధికి పాటుపడాలి భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. బీసీల హక్కులకు రాజ్యాంగ చట్టబద్ధత కల్పించి జాతీయ బీసీ కమిషనర్ ఏర్పాటు చేసిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఏడు జన ఆశీర్వాద సభ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మాట్లాడుతూ అన్నారు. బీసీల రిజర్వేషన్ వర్గీకరణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. అలాగే కరోనా విపత్కర కాలంలో ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడింది మన ప్రభుత్వమేనని, కేంద్ర నవోదయ సైనిక స్కూల్ ఏర్పాటు చేసింది కేంద్రమని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెబుతున్న ముఖ్యమంత్రి అప్పుల రాష్ట్రంగా మార్చడని ఎద్దేవా చేశారు. కేవలం తెలంగాణలో కుటుంబ పాలన మాత్రమే కొనసాగుతుంది, అభివృద్ధి పేరుతో ఎక్కడెక్కడ నాయకులు అక్రమంగా సంపాదించుకుంటున్నారని అన్నారు. ప్రజల మనోభావాలకు అర్థం చేసుకొని నీతివంత పాలన కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమని అన్నారు. నేడు ఉదయం సూర్యాపేటలో ప్రారంభమైన యాత్ర దంతాలపల్లి, తొర్రూరు, వరంగల్ నగరంతో పాటు జనగామ మీదుగా ఘట్కేసర్ వరకు కొనసాగి హైదరాబాద్లో ముగిస్తుందని తెలిసింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రేమనందర్ రెడ్డి, వన్నాల శ్రీరాములు, విజయ్ చందర్ రెడ్డి, పరకాల ఇంచా కొండేటి శ్రీధర్, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, అమరేందర్ రెడ్డి, ఎడ్ల అశోక్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేదగాని సోమయ్య కార్యకర్తల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చట్టబద్ధత కల్పించారు నరేంద్ర మోడీ గారు. బీసీల రిజర్వేషన్ కోసం ఎక్కడెక్కడ బీసీలు ఉండాలి, ఏబిసిడి వర్గీకరణ ఏ రకంగా ఉండాలి ఆలోచన చేసి ఈరోజు రాష్ట్రాలకు అధికారం కల్పించే విధంగా ఈరోజు రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు మేలు చేశారు. ఈరోజు కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ విద్యాలయాలు కానీ, సైనిక స్కూళ్ళు కానీ బీసీల కోసం రిజర్వేషన్స్ కల్పించాడు మొట్టమొదటిసారిగా మన నరేంద్ర మోడీ. బీసీ కమిషన్కు గతంలో రాజ్యాంగబద్ధంగా దానికి అధికారం లేకుండే, కానీ ఒక బీసీ నాయకుడుగా, బీసీ బిడ్డగా ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు బీసీల కోసం నేషనల్ బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులతో కల్పించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. ఈరోజు రైతుల యొక్క గిట్టుబాటు ధర వస్తువులు ఎక్కడైనా ప్రపంచంలో, దేశంలో, ఏ రాష్ట్రంలో ఎక్కడైనా నువ్వు మార్కెట్ యార్డ్లో అమ్ముకో, మద్రాసులో అమ్ముకో, బెంగళూరులో అమ్ముకో, హైదరాబాద్లో అమ్ముకో, బాంబేలో అమ్ముకో, రైతులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి 75 సంవత్సరాలుగా రైతుల యొక్క చేతులకు ఉన్నటువంటి సంఖ్యలను తెంచివేసి రైతులను ఈరోజు బంధ విముక్తులు చేశారు నరేంద్ర మోడీ గారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని రోజులు కానీ ఇక్కడనే కొనే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే, మరొకసారి ముఖ్యమంత్రి అయితే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తుంది. ఆయన ఏం చెప్పాడు, మనది ధనిక రాష్ట్రం అని చెప్పాడు. ధనిక రాష్ట్రం ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఈరోజు మీ అందరి మెత్తి మీద, ఒక్కొక్కరి మీద మరి అప్పులు తీసుకొచ్చాడు. మీరందరూ కూడా ఈరోజు మీరు అనుకోవచ్చు మీకేమెవరికి అప్పులేనని, కానీ మీకు తెలియకుండా ఇదే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నెత్తి మీద ఈరోజు కేసీఆర్ గారు అప్పులు తెచ్చుకొని ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. ఈరోజు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది, ఆ కుటుంబాన్ని చేతిలో ఈరోజు బానిసలుగా చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తన కుర్చీ కోసం, ముఖ్యమంత్రి గారు తన కుటుంబం కోసం ఈరోజు దేనికైనా దిగజారే పరిస్థితి ఉంది, అక్రమాలకు పాల్పడే పరిస్థితి ఉన్నది. ఈరోజు మీ అందరూ అర్థం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. మేము ఈరోజు కరోనాలో మరి ఈరోజు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్లకు కానీ, నర్సులకు కానీ, పారామెడికల్ సిబ్బందికి కానీ, పోలీసులకు కానీ ఈ లేఖ